హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతాని సత్యము. ఎలా ఉన్నారండి? మీరు అంత బాగున్నారా? మీరు అయితే బాగుండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికి కూడా పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అయిన ఈ రోజుకి అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. చక్కగా ఎవరి గురువు గారిని వారు చక్కగా ఈ రోజు పూజించుకుంటున్నారని ఆశిస్తూ ఇంకా మా పూజలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా జగద్గురువు అయిన కృష్ణయ్యకి నమస్కారం చేసేసుకొని ఆయన్ని ప్రార్థన చేసుకుందాము. ఈరోజు పొద్దున్నే నిత్య పూజను మా షణ్ముఖ్ చేశాడు. శ్లోకాలన్నీ చదివేసుకొని తర్వాత నా పూజ అనేది మొదలవుతుందన్నమాట అండి. గురు పూజ గురుతత్వానికి పూజ చేసుకుంటున్నాం అన్నమాట మనం. జగద్గురువే నమో, ఆది రక్షకాయ నమో, ఆది వ్యాపిని నమో, సర్వ వ్యాపిని నమో, బ్రహ్మ బ్రహ్మాండ స్వరూపాయ, అండపిండ బ్రహ్మాండ స్వరూపాయ నమో, జ్ఞానస్వరూపాయ నమో, ఆత్మస్వరూపాయ నమో, జ్ఞాన ప్రదాత నమో, బ్రహ్మ జ్ఞాన స్వరూపాయ నమో, జ్ఞాన ప్రదాత నమో, మంత్రస్వరూపిణి నమో, యంత్రస్వరూపాయ నమో, కృష్ణదేవాయ నమో, మహాదేవాయ నమో, శ్రీకృష్ణ పరమాత్మనే నమః, విష్ణు స్వరూపాయ నమో, దశరూపధారిణే నమో, నమస్తే 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 నమః, ఓం శ్రీ వ్యాసస్వరూపాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మనే నమః. రక్షించి కాపాడినైనా, సర్వము నువ్వేనాయనా, మాకు జ్ఞానాన్ని ప్రసాదించు, సర్వ వేద సారాన్ని ప్రసాదించునైనా, సర్వేశ్వరాయన మంచి పనులు చేసేటట్లుగా చూడు, మంచి జ్ఞానాన్ని అందించు, మంచిగా ఉండేటట్లుగా చూడు, ధర్మ మార్గంలో నిలిసేటట్లుగా చూపించు, ఇదే బాధ్యత. శరణాగతి నాయన, శరణం 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 గచ్చతే. రోజు కూడా నేను కృష్ణయ్య దగ్గర ఇదే ప్రార్థన చేస్తూ ఉంటానండి. ఇంకా పౌర్ణమి పూజకి అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను. గంగా జలము, ఇంకా మొన్న నర్మదా నది పుష్కరాలప్పుడు తీసుకొచ్చారు కదండి ఆ తీర్థము, ఇంకా మొన్న పంచగంగల దగ్గర తీర్థము, ఆ తీర్థాలన్నీ కూడా తీసుకొని గురుపాదుగులకి పూజ చేద్దామని చెప్పేసి అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నాను అనమాట. గురువుగారిని పూజ చేస్తే, గురుతత్వాన్ని పూజ చేస్తే మనకి చక్కని జ్ఞానం వస్తుందండి. మంచి చెడుల విచక్షణ అనేది తెలుస్తుందన్నమాట. నిజం చెప్పుకోవాలంటే ప్రపంచంలో కానీ లోకంలో కానీ భగవంతుణ్ణి కొలవపోయినా పర్లేదండి, గురుతత్వాన్ని, గురువుగారిని మాత్రం పూజిస్తే చాలన్నమాట. గురువుని మించిన తత్వం లేదు. ఎన్నో మంత్రాలు తంత్రాలు ఇచ్చిన ఋషుల్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క సంస్కృతిని గౌరవిస్తూ ఈరోజు గురు పౌర్ణమి అయితే చేసుకుంటున్నాం అన్నమాట. వ్యాస పౌర్ణమి, వ్యాస మహాదేవుడు ఈరోజు జన్మించిన రోజు అన్నమాట. చాలా పర్వదినం అండి. నా దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు అయితే ఉండవన్నమాట. ఎప్పుడు ఏ పూజ చేసుకోవాలన్నా మీరు చూస్తూ ఉంటారు కదా, జిరాక్స్లు అయితే తెప్పించుకుంటాను మా సార్తో. జిరాక్స్లు పెట్టుకొని స్వామిని అయితే పూజించేసుకుందాము. సిద్ధేశ్వర భారతీ స్వామిని ఎలా పూజ చేయాలో నిజంగా నాకైతే తెలియదండి. నాకు వచ్చినట్లుగా, నాకు తెలిసినంతలో అయితే పూజ చేస్తున్నా అన్నమాట. గురు అనుగ్రహము, గురు కటాక్షం కావాలని కోరుకుంటూ. ఇదిగోండి, ఆ పక్కన ఉన్న ఫోటోలో అయితే గురు పరంపర మొత్తం ఉందన్నమాట. ఆ పరంపర అందరికీ కూడా మనం సాక్షాంగ నమస్కారం చేసుకుంటున్నామని ఊహించుకొని చేస్తూ ఇంకా గురుపాదుకులకైతే పూజ చేసుకుందాము. గురువుగారి కంటే కూడా గురుపాదుకులకి పూజ చేస్తే ఎంతో మంచి జ్ఞానం వస్తుందంట మనకి. ముందు దీపారాధన చేసేసుకొని దీపస్య జాత వేదో నిర్మితము పశువు కంచమ మహజయనం దిశో దిశ దీపస్య బ్రహ్మ రూపో జ్యోతిషంబ్ర బ్రహ్మ సౌభాగ్యం దేహపుత్రాన్ సర్వాన్ కామాంచ దేహమే అగమార్థం తు దేవానం గమనార్థ రక్షణం కురు కంఠారం తత్ర దేవతలాంచనం అర్హి ఓం తస్సతు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అలాగా గణపతిని పూజించేసుకొని దీపము ధూపము నైవేద్యం సమర్పించేసేసుకున్న తర్వాత ఇంకా పాదుకల పూజ అయితే చేసుకుందాము. ఇలా అయితే అలంకరించుకున్నానండి. నా దగ్గర ఉన్న పూలతో చక్కగా తమలపాకులు ఉన్నాయి వాటితో. ఈ దీపాన్ని ఎందుకు పెట్టానంటే ఆ లోపల ఉన్నదంతా కూడా బ్రహ్మాండం అన్నమాట. బ్రహ్మాండం చుట్టూ కూడా ఉన్న గురుతత్వానికి, గురువులకి నేను చక్కగా ప్రార్థిస్తున్నాను, వాళ్ళని పూజిస్తున్నాను అని చెప్పి ఆ భావనతో నేను మొత్తాన్ని కూడా నాలో ఉన్న జ్ఞానంతో వాళ్ళని చూపించు, వాళ్ళకి పూజ చేసేటట్లుగా అనుగ్రహించు స్వామి అని చెప్పేసి చక్కగా చుట్టూ జ్ఞానజ్యోతుల్ని, బ్రహ్మాండం చుట్టూ కూడా జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తున్నట్లుగా చక్కగా భావన చేస్తూ దీపారాధన అయితే చేస్తున్నా అన్నమాట.
భావనారూపేణ భగవంతుడు. గురువుకైనా అంతేనండి, గురువుగారి తత్వానికి గురువుని ఎంతో భక్తితో పూజించాలన్నమాట, ఎంతో విశ్వాసం ఉండాలి, మొత్తం మనం శరణాగతి అయిపోవాలి ఆయనకి. అయినప్పుడే మనం వృద్ధిలోకి అయితే వస్తామని చెప్తున్నారండి చక్కగా పెద్దలు. కాబట్టి అలాగే చేసుకుందాం మనం. నిజంగా ఈ గురుపాదుకుల పూజ నేను 4-5 ఏళ్ళ నుంచి చేద్దాం అనుకుంటున్నానండి, కుదరట్లేదన్నమాట, ఆయన అనుగ్రహం లేదు. ఈసారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ విధంగా పూజ చేసుకోగలిగానన్నమాట. నేను నిజంగా నేను సిద్ధ గురువులకి పూజ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, పడట్లేదండి. ఏదైనా అనుగ్రహం ఉండాలన్నమాట నిజంగా. ఫోటో రూపైనా కానీ లేదా ఏదైనా, ఇదిగోండి అభిషేకం అయితే చేసేద్దాం రుద్రాన్ని చదువుకుంటూ. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే, రుద్రమన్యవుతో తైశవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః, యా తైషు శివతమా శివం బభూవ తే ధను శివాసరవ్యాయ తవత యానో రుద్రముడయా తే రుద్ర శివా తనూర ఘోర పాప కాసినీ. ఇలాగ అభిషేకం చేసేసుకొని ఆ నీళ్ళని వేరే పాత్రలోకి తీసుకొని చక్కగా గురుపాదుకుల్ని శుభ్రంగా మంచి క్లాత్తో తుడిచేసుకుందామని, తుడిచేసుకున్న తర్వాత మంచిగా శుభ్రమైన పాత్ర తీసుకొని మళ్ళీ దాంట్లో అక్షింతలు, పసుపు, గంధము, పువ్వులు వేసి ఈ పాదుకుల్ని పెట్టుకొని పూజ అయితే చేసుకుందామండి. నా దగ్గర పెద్ద పెద్ద పాదుకులు లేవన్నమాట, చిన్న ఏదైనా పాదుకు పాదుకేనండి. నిజంగా గురుపాదుకుల్లో ఎంతో శక్తి ఉందండి, వాటిని భక్తి శ్రద్ధలతో మనం పూజ అయితే చేసేసుకుందాం. శ్రద్ధ భక్తిలోనే ఉంటుందండి శక్తి అంతా కూడా. చక్కగా ఇలా పువ్వులు వేసేసుకొని గురుపాదుకలు పెట్టుకొని చక్కగా షోడోపచారాలతో పూజ చేసేసుకొని అష్టోత్రం చేసేసుకుందాము. పువ్వులతో కానీ, మారేడు దళాలతో, తులసి దళాలతో, అలా ఏ ఉంటే అవి. నా దగ్గర తులసి దళాలు ఉన్నాయండి, కొన్ని మారేడు దళాలు, పువ్వు రేకులు ఉన్నాయి. పువ్వులన్నీ కూడా వానకి తడిసిపోయి రేకులు అయిపోయాయి అన్నమాట. పొల్లే ఆ రేకులతో అయినా చేసుకుందామని చెప్పి పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. గంధం పెట్టేసుకొని ముందు చక్కగా స్వామివారి పాదుకులకి బొట్టు, పసుపు, అక్షింతలు, సువర్ణ అక్షింతలు, దీపము, ధూపము చూపించేసుకొని చక్కగా స్వామివారిని మనస్ఫూర్తిగా శరణాగతితో కొలుద్దాము. గురుదేవా, నువ్వే నాకు దిక్కు, మరొక దిక్కు లేదు, నన్ను రక్షించు, కాపాడు అని చెప్పేసి ప్రార్థిస్తూ ముందుగా మనకి గురుకటాక్షం కలగాలని కోరుకుంటూ పూజ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ వరకు రావాలన్నా సరే గురు అనుగ్రహం ఉండాలండి. ఆయన పాదుకుల్ని భావించి, ఆయన పాదుకులుగా భావించి మనం పూజ చేయాలి అంటే ఆయన అనుగ్రహం అనేది మన పైన ఉండాలి. కాబట్టి భక్తి శ్రద్ధలతో మన లోపల ఉన్న తత్వాన్ని చూస్తారన్నమాట గురువు. పైన ఉండే వేషాధారణ్ణి కాదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో. వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఇవన్నీ జిరాక్స్లు అవ్వటం వలన ఫ్యాడ్కు పెట్టో లేకపోతే ఏదన్నా అట్టక పెట్టి అతికిస్తూ ఉంటా కదండి, కాబట్టి ఆ ఫోటో స్వామికే వేద్దాం అనుకున్నా, సిద్ధేశ్వర స్వామికి, కానీ కుదరలేదన్నమాట. పోన్లే బాలా త్రిపుర సుందరి అయినా ఆయన రూపమే అనమాట, అందుకని వేసేసి అమ్మవారికి వేసేసి చక్కగా తులసి దళాలతో గురాష్టోత్రం చదువుకుంటూ, నామాలు చదువుకుంటూ పూజ అయితే చేశానండి. మనం అలా చేసుకుంటే చాలన్నమాట షడోపచారాలతో. గురువు లేకపోయినా సరే మనం గురు పూజ చేయడం వల్ల మనకి గురుసిద్ధి అనేది కలుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా మనం పూజ అనేది చేసుకుందాం చక్కగా. ఎన్నో గురుష్టోత్రాలు ఉన్నాయండి. గురుపాదుక అష్టోత్రం ఉంది, తోటకాష్టకం ఉంది, ఇలాగ రకరకాలుగా ఉన్నాయి పూజ చేసుకునే విధానాలు. చక్కగా చూసి మనం మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుందాము. నేను చేసుకునే విధానాన్ని మాత్రమే మీకు చెప్తున్నానండి, మిమ్మల్ని ఇలా చెయ్యండి, ఇలాగే చెయ్యండి అని అయితే నేను చెప్పట్లేదు. అది చక్కగా నైవేద్యం పెట్టేసుకొని స్వామికి
దీపము ధూపము నైవేద్యము చూపించేసుకొని చక్కగా పక్కకొచ్చాక గురుధ్యానం అనేది చేసుకున్నానమాట నేను. సద్గురు గారి పాట ఒకటి పాడుకుందామండి హారతిస్తూ. దేశం కాలం మాయాజాలం సోకని నిరామయ అండపిండ బ్రహ్మాండంబున వెలసిన వేల్పువయ్యా మా భ్రాంతిని బాపుమయ్యా కరుణామయ దేవా జై జై గురుదేవా అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవా. దేశం కాలం మాయాజాలం సోకని నిరామయ్యా నేనే దేవుడు మొక్కు నీవనుచు పలికెదరు సూరులు. నేనే దేవుడు మొక్కు నీవనుచు పలికెదరు సూరులు. నీవే దేవుడు నేనే నీవని పలుకును గురు కవులు. మాకు కామధేనువులు నీవే దేవుడు నేనే నీవని పలుకును గురు కవులు. మాకు కామధేనువులు కరుణామయ దేవా జై జై గురుదేవా అజ్ఞాన నాశక సుజ్ఞాన పోషక సద్గురు మహాదేవా జై జై గురుదేవా. ఇలాగ చక్కగా మనం గురుదేవుని పాదుకులకి చిత్రము చామరము గీతము ఇలా అన్నీ సమర్పించేసుకొని షోడోపచారాలతో పూజ సమర్పించేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టేసుకొని చక్కగా ఇలా పూజ అయితే ముగించేసుకున్నాం అనమాట. శిరసావర సాధుస్య మనసావస్య కరాభ్యం కరణాభ్యం పరమోష్టాంగ ఉచ్యతే అనుకొని కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత గురువుగారి పాదుకల పాదోదకం ఉంది కదండి అభిషేకం చేసినవి, ఆ ఉదకాన్ని మనం చక్కగా తీర్థంలాగా పుచ్చేసుకొని నెత్తి మీద జిమ్మేసుకొని గురువుగారి ప్రసాదాన్ని తీసుకొని ఇంకా దేవుడి మందిరంలోంచి అయితే బయటకు వచ్చేద్దామండి. ఓకేనండి, ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తా అనమాట. కీప్ స్మైలింగ్.